हाय फ्रेंड्स नेनु मी रवि मी चूस्तुन्नदि यंग फार्मर एडिटर तेलुगु फ्रेंड्स ई वीडियोलो नेनु स्मॉल चिक्स मेल अंड फीमेल आइडेंटिफिकेशन गुरिंचि अयिते चेप्तानंडि फुल डीटेल्स अयिते इस्तानु ई वीडियोलो चिन्न वयसुलोने तन कोडि पिल्ललु एवैते उन्नायो वाटिनि मेल अंड फीमेल आइडेंटिफिकेशन चेयालनि आतुरता उन्नवाळ्ळैते तप्पनिसरिगा ई वीडियो पूर्ति वरकु चूडंडि मीकु 100% अयिते इन्फर्मेशन अयिते ई वीडियोलो इच्चानंडि कंप्लीट गा चूडंडि फ्रेंड्स मीरु इक्कड चूसिनट्लयिते इदि मेल चिक् अंडि मेल चिक्कु इदे मेल चिक्कुनाटे ईद रकाल लक्षण कहूँ 10 days दाटन तरह चूस क्लीयर कट्टा उंटदी रेखल चूसर कदा यह रेखल चूँ को शार्ट उठाई पट्टा उठाई तरह 2 lanes उठाई फ्रेंड्स मेकद फस्ट लेन अन्ट इध सैकंड लेन కరెక్ట్ గా చూడండి ఫస్ట్ లేన్ సెకండ్ లేన్ 2 lanes ఉంటాయండి పెద్దైనా కూడా ఈ థర్డ్ లేన్ అనేది పెద్దగా రాదు చిన్న చిన్న మోటుకుల్లా వస్తది అది ఉండిపోద్ది 2 lanes అనేవి చాలా గ్రోత్ అయితే వస్తాయి పెద్ద ఎదిగిన తర్వాత చిన్నప్పుడు మాత్రం షార్ట్ గానే ఉంటాయి తర్వాత వచ్చేసి చూడండి ఈ రెక్క కూడా 2 lanes అయితే ఉన్నాయి మనకి రెండు రెక్కలు కూడా సమానంగా 2 2 lanes అయితే ఉంటాయండి बोथ साइड मन को चूसा गाँव 2 2 lines रेखल मेरे इक चूँ नोस अपर नोस पैना इधे त्रिकोण आकार वस्तदी अभी अला कोई पैक बड़पला वस्तु मोहन बल्लपरप उ मेलदने को बाग अबर्व चटते पैना वेमुको स्ट्रांग उड़प कहीं కొన్ని చిక్స్ లోని చాలా క్లియర్ గా మేల్ చిక్స్ లో కనిపిస్తుంది వెదిగకొల్ది అది వెడల్పు అవుతూ ఉంటదండి మీకు అక్కడ కాళ్ళు చూడండి మనకి తొడలు ఏవైతే ఉన్నాయో టైస్ అవి కొంచెం పొడవుగా ఉంటాయి కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంటాయండి దిట్టంగా కనిపిస్తాయి గ్రోత్ కూడా టైస్ చాలా బాగుంటాయి మేల్స్ కి వాయిస్ కూడా మీరు వింటున్నారు కదండి ఈ వాయిస్ వచ్చేసి క్లియర్ గా ఉంటది తర్వాత మనం మేల్లో గమనించాల్సింది మరి రెక్కలో తోక మీరు చూసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి పర్ఫెక్ట్ గా అయితే మీకు ఐడెంటిఫై చేయగలరు కరెక్ట్ గానా ఇది వచ్చేసి ఫీమేల్ చిక్ అండి సేమ్ కలర్ అన్నమాట కాఫీ కలర్ సేమ్ ఫీమేల్ చిక్ అన్నమాట మీకు ఇక్కడ చూడండి దీంట్లో కూడా 5 లక్షణాలు మీకు చెప్తాను మీరు చూడండి ఈ చిక్స్ అనేవి హెల్తీగా ఉన్నాయండి ఇది మా యొక్క చూడండి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి స్ట్రక్ అవుతున్నట్టు వస్తుంది फीमेल की सौंड अने अलग उंटदी एंकं फीमेल की कंगार एक्व दाने स्वरपेट का विधा उ इकड़ विंग्स चूस रेखलू 3 lanes कहीं 3 lanes लांग एंटाई त्वर एदे स्पीड ग्रोथ वस्तु इकड़ 2 taps उ फीमेल की मध्य च्रेक वस्तु ब्रेक वी रे डिवेडी ఆ తర్వాత సెకండ్ లైన్ అన్నమాట ఇది థర్డ్ లైన్ చిన్నప్పటి నుంచి థర్డ్ లైన్ దీనికి యాక్టివ్ గా ఎదుగుతుంది మనకు వచ్చేసి ఈ రెక్కలు చూసి కూడా మీరు మేల్ అండ్ ఫీమేల్ అయితే గుర్తుపట్టొచ్చు ఇట్ సైడ్ కూడా చూడండి మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను ఆ 2 steps అంటే 2 భాగాలు ఉంటాయండి చూడండి ఇది రెక్క అనేది 2 steps కింద డివైడ్ ఉంటది ఫీమేల్ చిక్ కి క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు మీకు స్మాల్ చిక్స్ ఉంటే టెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్ గా అయితే కనిపెట్టగలరు మీరు మేల్ అండ్ ఫీమేల్ అనేది सिंपल गा ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు మీకు అక్కడ అప్పర్ నోస్ చూడండి చూసినట్లయితే మీకు గమనించవచ్చు మీరు బల్లపరుపుగా ఉండి పాకిరిపోయినట్టు ఉంటది అది ఎదిగికొల్ది బల్లగానే ఉంటది కానీ మీకు ప్లెయిన్ గా కనిపిస్తుంది కానీ మీకు అది త్వరగా అయితే పైకి రాదు ఇది ఎంత పెద్ద ఎదిగినా అది ప్లెయిన్ గానే ఉంటుంది ఫీమేల్ చిక్కి అది కూడా మీకు ఒక గుర్తు కింద చెప్పవచ్చు ఇది దీనికి చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది అసలు ఎక్కడ ఇలా పైకి ఎదుగుతున్నట్టు గాని మొలక ఎత్తునట్టు గాని లేదు ఫ్యూచర్ లో కూడా అది ప్లెయిన్ గానే ఉంటుంది నోస్ అనేది అప్పర్ నోస్ నోస్ పైన మీకు హెడ్ కూడా అది బోల్డ్ గా వెడల్పుగా రాదండి చిన్న పాలగా వస్తుంది తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ చిక్ చూసుకున్నట్లయితే నేను కొనుకొచ్చానండి ఎగ్స్ కొనుకొచ్చి కొంచెం కేర్ తీసుకొని అయితే హ్యాచ్ చేయడం జరిగింది మీకు దీని వెన్నుముక కూడా చిన్న కోలగా ఉంటుందండి మనకి మేల్ అంత వెడల్పు అయితే ఉండదు ఫీమేల్ కి స్ట్రాంగ్ గానే ఉంటుంది కానీ అంత వెడల్పు ఉండదు మీకు అక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చేసి టెయిల్ అండి టెయిల్ అనేది మీకు లాంగ్ ఉంటుంది చాలా స్పీడ్ గా అయితే గ్రోత్ వస్తది మీకు ఒక తోక చూసి చెప్పేచ్చు మీరు చిన్న పిల్లలప్పుడు మీకు ఏం తెలియకపోయినా ఒక తోక చూస్తే మీకు తెలిసిపోద్దండి తర్వాత వచ్చేసి
ఇది టైర్ చూడండి కొంచెం షార్ట్ గా కనిపిస్తాయి ఆ ఎదిగే కొల్ది కూడా షార్ట్ గానే ఉంటాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి షార్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నోస్ చూసారా అప్పర్ నోస్ తరసి టైల్స్ ఈ టైల్ ఏంది కదండి ఈ టైల్ చూసి మీరు పర్ఫెక్ట్ గా అది ఫీమేల్ అని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎక్సలెంట్ గా 100% ఫీమేల్ అన్నమాట మీకు ఇక్కడ చూడండి ఇవి బ్లాక్ కలర్స్ ఫ్రెండ్స్ సేమ్ పెట్టవి ఈ బ్లాక్ కలర్ లో చూడండి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అయితే మేల్ అన్నమాట రైట్ సైడ్ ఫీమేల్ చూడండి మీకు రెండు పక్కపక్కన పెడితే మీకు డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది రెండు ఒకేసారి హ్యాచ్ అయినాయి అట్ ఏ టైం సేమ్ టైం హ్యాచ్ అయినాయి దీని టెయిల్ అనేది స్పీడ్ గా గ్రోత్ వచ్చింది మీకు రెక్క కూడా చాలా స్పీడ్ గా గ్రోత్ వచ్చిందండి వింగ్స్ కూడా చాలా స్పీడ్ గ్రోత్ అన్నమాట మీకు హెడ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మేల్ కి కొంచెం వెడల్పుగా ఉంది మోటగా కనిపిస్తుంది ఫీమేల్ కి వచ్చేసి కొంచెం నార్మల్ గా ఉంది హెడ్ కూడానా మీకు ఇక్కడ వింగ్స్ చూడండి రెండిటికి డిఫరెన్స్ మీరు ఇట్టే కనిపెట్టగలరు మీకు సేమ్ ఫీడ్ పెట్టి సేమ్ జాగ్రత్తగా పెంచినా గానీ మనకి మేల్ కి స్లోగా వింగ్స్ స్లోగా గ్రో అవుతాయి ఫీమేల్ కి ఫాస్ట్ గా గ్రో అవుతాయి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయండి అంటే మీకు టూ స్టెప్స్ ఉండి మూడు లైన్లు అయితే వెంట్రుకలు ఉంటాయి మూడు వరుసల వెంట్రుకలు చూడండి ఒకటి రెండు మూడు ఉంటాయి ఫీమేల్ కి అయితే అలగ్ కాదు రెండే ఉంటాయి అది స్లోగా గ్రోత్ వస్తాయి రెక్కల కూడానా మీకు టెయిల్ కూడా చాలా స్లోగా వస్తుందండి గ్రోత్ చిన్నప్పుడు కొంచెం బోల్డ్గా ఉంటుంది అదే ఫీమేల్ చూసినట్లయితే మీకు టెయిల్ కొంచెం లాంగ్ అవుతుంది త్వరగా ఎదుగుతుంటుంది మన పెద్ద అయ్యాక మనకి పెద్ద పిల్ల ఏదైతే ఉందో అంటే ఫీమేల్కే పెద్ద అయిన తర్వాత అయితే షార్ట్ టెయిల్ ఉంటుంది తర్వాత వచ్చేసి మేల్కి చాలా పొడవ వచ్చేస్తుందండి తోక అప్పుడు రివర్స్ అయిపోతుంటుంది తోక చిన్నప్పుడు మాత్రం ఎలా ఐడెంటిఫై చేసుకు మన ఫీమేల్కి అయితే బెదిరి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీరు అది గమనించవచ్చు సెపరేట్ చేసి మీరు వేరు చేసి దాన్ని బెదిరిస్తే ఒకసారి ఏవి మీకు మేల్ అనేది కొంచెం హుందాగా కనిపిస్తుంది పెద్దగా భయపడదు ఫీమేల్ అయితే ఓ కంగారు ఓడిపోయి గిలకలు కొట్టేసుకుంటూ ఉంటుంది ఆ మూడికి ఈ మూడికిని దాన్ని పెట్టి కూడా మీరు గమనించవచ్చు కాకుంటే మీకు వింగ్స్ తర్వాత టెయిల్ ఈ రెండు పట్టుకొని మీరు వచ్చేసి పర్ఫెక్ట్గా అది మేల్ అండ్ ఫీమేల్ ఏదో మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు చిన్నప్పుడే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బ్రీడ్ అనమాట ఈ యొక్క బ్రీడ్ నేను రసంగి అని ఒక బ్రీడ్ ఉంది అది తెచ్చి నేను ఎగ్స్ హ్యాచింగ్ చేయించాను ఈ పెట్ట దగ్గర ఇవి ఎలా ఎదుగుతున్నాయి వీటి గ్రోత్ ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను అంతకుముందు కొన్ని పెంచాను అవి మంచి గ్రోత్ వచ్చాయి మీకు కావాల్తే ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు అక్కడ వీడియోస్ అయితే ఉన్నాయి కొన్ని విషయాలు అయితే చెప్పానండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు అయితే వీడియో చూసి ఒక లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోలు అయితే కొన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్తో ఇవ్వడానికైతే మీ లైక్ అనేది నాకైతే బాగా ఉపయోగపడుతుంది డోంట్ ఫర్గెట్ దిస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్